नेल्लूर जिला कोवूर एमपीडीओ कार्यालय में नूतनंगा एन्निकैन वालंटीर्लकु नियामक पत्रालनु एमएलए नल्लपरेड्डि प्रसन्न कुमार रेड्डी अंदजेशारु। ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి నాగరాజ్ కుమారి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు। జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి మీకందరికీ తెలుసు। మీ మీద పెద్ద బాధ్యతలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు। అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఈ రెండు పెట్టడం జరిగింది। ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ ఈ రోజు మన దేశానికి ఆదర్శం। ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూసి ఏ విధంగా పని చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏందని గమనించి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పెట్టాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు। ఇక్కడ మీరు గమనించాల్సింది మీ బాధ్యతలు పెరిగాయి। ఈ 2.5 సంవత్సరాలలో చాలా దగ్గరలో కొంతమంది వాలంటీర్స్ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఆ విధంగా చేయకుండా జగన్ మోహన్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి మన నాయకులకు కార్యకర్తలకు మన అధికారులకు మంచి పేరు తీసుకురావాలి। నిత్యం ప్రజల్లో ఉండాలి। మీకు ఒక్కొక్కరికి 50 హౌసెస్ 75 హౌసెస్ అట్లా కేటాయిస్తారు। నిత్యం అందుబాటులో ఉండి మీరు బుక్స్ పెట్టుకొని ప్రజలు చెప్పినటువంటి రాసుకొని అధికారుల దృష్టికి తీసుకురావాలి। ఈ 2.5 సంవత్సరాలలో కొంతమంది చెడ్డ పేరు తీసుకొచ్చారు। ఒక ఉదాహరణ కూడా చెప్తాను। ఈ మధ్యన బుచ్చిరెడ్డిపాళెంలో नगर पंचायती एलक्षन्स जरिगाई ओक 10 मंदी वालंटीर्स तेलुगु देशं की सपोर्ट चेशारु। वाळ्ळु पेट्टिनटुवंटि कैंडिडेट्स की सपोर्ट चेशारु। नेनु ओक 10 रोजुल मुंदे मोत्तं वालंटीर्स अंदर्नि पिलिचि माट्लाडि सलहालु सूचनलु इच्चानु। अंदुलो 10 मंदी मनकु व्यतिरेकंगा चेशारु वाळ्ळनि तीसेयबोतुन्नां। ఒక వాలంటీర్ అయితే వాళ్ళ తల్లిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టింది ఒక వార్డులో డ్రాప్ చేయించాం। ఇది కరెక్ట్ కాదు। జగన్ మోహన్ రెడ్డి గారికి మీ మీద చాలా నమ్మకంతో ఈ వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని నియమిస్తున్నాం। నాయకుల్ని గౌరవించండి। పెన్షన్స్ ఇచ్చేటప్పుడు గాని ఇంకేదైనా పదకాల గురించి వివరించేటప్పుడు గాని ఆయా గ్రామాల్లో సర్పంచెస్ ని వార్డ్ మెంబర్స్ ను నాయకుల్ని కార్యకర్తల్ని ఎంపీటీసీస్ ని దగ్గర పెట్టుకొని వెళ్ళండి। చాలా దగ్గరలా నిర్లక్ష్యం చేస్తున్నారు। నాయకుల్ని గౌరవించడం లేదు। ఇవన్నీ ఆలోచించి మీ మీద పెద్ద బాధ్యతలు పెట్టాం। మీరంటే చాలా గౌరవం। జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ముందు చూపుతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని సంక్షేమ పథకాలను ప్రతి పేద కుటుంబానికి అందాలని ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు। ఇప్పుడు ఎంపికైనటువంటి ప్రతి వాలంటీర్ ని కూడా అభినందిస్తున్నాను। ఎవరో ఒక్కరు చెడగొట్టేదనుకుంటారు వాళ్ళ మాటలు వినొద్దు। వాళ్ళని మంచి మార్గంలో వచ్చే విధంగా మీరే తీసుకురండి। మీ భుజస్కంధాల మీద పెద్ద బాధ్యతలు పెట్టాం। జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ మరొకసారి మిమ్మల్ని అందర్నీ అభినందిస్తున్నాను। పిహెచ్డి గాని ఇవన్నీ చేసేటటువంటి స్టూడెంట్స్ ఏ డిసేబిలిటీ అయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్ 35,000 ఉంటుంది, అదంతా కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది। ఇంకా రెగ్యులర్గా మనం ఇచ్చేట ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ హీరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా మనకి కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి। కాబట్టి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకొని కార్యాలయాన్ని సంప్రదించినా లేకపోతే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆఫీస్కి వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాం।